వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు స్పష్టం చేశాయి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి మరోవైపు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది ఈ కృషి ఆర్బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది దేశంలోని అన్ని రాష్టాల్లో నిరుద్యోగితపై ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది చంద్రబాబు హయాన్లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు గ్రామ సచివాలయాల్లో పది మంది చొప్పున పట్టణ సచివాలయాల్లో పదకొండు మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది ఇందులో శాశ్వత ఉద్యోగాలే ఉద్యోగాలేదు లక్షలు ఉన్నాయి మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు పాయింట్ ఐదు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి తద్వారా కొత్తగా పదహారు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి లభించింది దీనికి తోడు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా కాపునేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు పెద్ద పెద్ద మాటల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది దీంతో లక్షలాది మంది మహిళలు తాము జీవనోపాధి పొందటంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు అలాగే క్యాంపస్ ఉద్యోగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది ఆ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తోంది దీంతో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు లక్షల మందికి క్యాంపస్ ఉద్యోగాలు లభించాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా చంద్రబాబు పాలనలోని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ సంఖ్య ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి డెబ్బై మూడు మంది నిరుద్యోగులుండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆ సంఖ్య అరవై ఐదుకు తగ్గిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలు పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అస్సలు పట్టించుకోలేదు ఇతర రాష్ట్రాలు దేశాలకు చెందిన కన్సల్టెంట్లు ఏజెన్సీల నియామకంపైనే దృష్టి సారించింది చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలనే భర్తీ చేశారు దీంతో ఆయన హయాంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణాల్లోని నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది నిరుద్యోగులు పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి డెబ్బై మూడు మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది